నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తెలివిగా మోడీ భుజం మీద నుంచి కాల్చడానికి ప్రయత్నించాడు. మొన్నే మాట్లాడుకున్నాం మనం నిన్ననే. ఏంటది తను మాట్లాడినటువంటిది, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఎప్పుడో దర్యాప్తు చేసినవి, ఈడీను సిఏ ఇదే ఐటీ వాళ్ళు చేశారు, వాళ్ళ నీళ్ళు అడగండి అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు అందులో అంటూ మాట్లాడుకొచ్చింది దాని మీదన. ఇప్పుడు అంటే అది మోడీ జయించాడు, అమిత్ షా జయించాడు తప్ప నాకేం సంబంధం లేదు, నేనేమో లండన్లో ఉన్నానని చెప్పేటువంటి ఒక గేమ్ ప్లే చేస్తే దానికి బీజేపీ సీరియస్గా స్పందించింది. సత్యకుమార్ నక్కజిత్తులు మాని మైండ్ గేమ్ ఆపేసి దమ్ముంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టు కానీ కేంద్రం ఉందని చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది, ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందంటూ ఎవరికీ తెలియని నిజాలు మాట్లాడుతున్న జగన్ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. జగన్ని ఎన్ని అబద్ధాలు మాట్లాడిన జగన్ వ్యాఖ్యలను ఎవరు పట్టించుకోరు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకు జగన్ కొత్త నాటకానికి తెరలేపిన విషయం అందరికీ తెలుసు. అబద్ధాలు చెప్పడంలో జగన్కు పోటీ పడే వాళ్ళు 7 లోకాల్లో ఉండరు. బీజేపీలో సగం మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళేనన్న జగన్ వైకాపాలో 80% మంది కాంగ్రెస్, 20% తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనే విషయం మరిస్తే ఎట్లా? పార్టీ మారిన వారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టని వాళ్ళు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతూ కొన్ని అమ్మేవాళ్ళు, మీలో ఒక్కరైనా అమ్మనోళ్ళు మీలో ఒక్కరైనా ఉన్నారా అని సత్యకుమార్ 2 ట్వీట్ ద్వారా జగన్ వైఖరిని ఎండగట్టారు. అరెస్టులు చేయడానికి ఇంగ్లాండ్లో ఉంటేనేమి, ఇంట్లో ఉంటేనంటే పోలీస్ శాఖలో ఉండేది మీ విశ్వాసపాత్రలు కదా ముఖ్యమంత్రి జగన్ మీద. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు మండిపడ్డారు. వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని మీ సొంత ఎజెండాను ప్రజలపై రుద్దుతున్నారు. నెపాన్ని మాత్రం బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై మోపుతున్నారు. మీకు ఇదో అలవాటుగా మారింది, మీతో శుద్ధులు చెప్పించుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదని సోమవారం ఆయన ట్వీట్ చేశారు.